Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Venkaiah Naiduku, Rashtrapati Padavi, Chandrababu Valle, Duramainda. Telugu Rajakeeyallo Chuste, Prastuta Uparashtrapati, M. Venkaiah Naidu, Diggaja Neta. Ayana Manchi, Vagdhati Unnavaru. Alage Communications Skills Lo, Ayanaku Tirugaledu. Jatiya Rajakeeyallo, Nalugu Dashabdhalugaa Unnaru. Akkade Baga Pandaru Kuda. అటువంటి వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కావాల్సిన వారే, కానీ ఆయనకు లక్ కలిసి రాలేదు అని అంటారు. అయితే రాజకీయ కారణాలు, కొన్ని కీలక సమీకరణాలు కూడా దీని వెనుక ఉన్నాయా అన్న చర్చ వచ్చినప్పుడు మాత్రం తెలుగు రాజకీయాలను ఒక్కసారిగా నెమరు వేసుకోవాల్సిందే. 1978లో జనతా పార్టీ నుంచి ఉదయగిరి అసెంబ్లీ సీటుకు యువ వెంకయ్య నాయుడు అభ్యర్థిగా గెలిచినప్పుడు మంచి ఉత్సాహవంతుడైన నాయకుడిగా నిరూపించుకున్నారు. నాడు అసెంబ్లీలో ఆయన ధాటిగా మాట్లాడేవారు. ఇక 1983 నాటికి ఆయన బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా రెండవ పర్యాయం గెలిచారు. 1984లో ఎన్టీఆర్ని కాంగ్రెస్ గద్దె నుంచి దించేసినప్పుడు వెంకయ్య నాయుడు ప్రజాపరిరక్షణ పోరాటంలో చాలా కీలక పాత్ర పోషించారు. అలా టీడీపీలో ప్రత్యక్ష దోస్తి బీజేపీ చేయడానికి ఆయన ప్రయత్నం చాలానే చేశారు. ఇక ఆ తరువాత ఆయన మళ్లీ ప్రత్యక్ష ఎన్నికలలో గెలవలేదు. ఉమ్మడి ఏపీ బీజేపీ ప్రెసిడెంట్గా పనిచేశారు. చాలా కాలం తర్వాత ఢిల్లీ వెళ్లి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. 3 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కేంద్ర మంత్రిగా వాజ్పేయి హయాంలోనూ, అలాగే మోదీ టైంలో కూడా పనిచేశారు. ఇంతలా వెలిగిన వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి పదవికి ఎంపికైనప్పుడు మాత్రం రాజకీయాల నుంచి పక్కన పెడుతున్నారు అన్న బాధ అందరిలో కలిగింది. అయితే బీజేపీ వారు మోదీ నాయకత్వాన మొదట్లో ఆయనకు పెద్దపీట వేసినా తరువాత కాలంలో ఆయన్ని సైడ్ ట్రాక్ పట్టించడానికి కారణం నాటి ఏపీ సీఎం చంద్రబాబుతో ఉన్న గట్టి స్నేహబంధాలే అని అంటారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నా, బీజేపీ నేతగా ఉన్నా ఏపీలో తెలుగుదేశం పట్ల సాఫ్ట్ కార్నర్తో వ్యవహరించారు అన్న అనుమానాలు బీజేపీ పెద్దలలో ఉన్నాయని చెబుతారు. ఇక మరో ముచ్చట కూడా చూడాలి. వెంకయ్య నాయుడు రాజ్యాంగబద్ధమైన పదవిలోకి వెళ్ళాక మరుసటి ఏడాదే టీడీపీ బీజేపీతో బంధాన్ని తెంచుకుంది. ఆ మీదట నుంచి నేటి వరకు చంద్రబాబు మనస్సు మారినా బీజేపీ పెద్దలు కనికరించడం లేదు. దీనికంతటికీ కారణం చంద్రబాబు మీద బీజేపీ పెద్దలకు ఉన్న కోపమనే అంటారు. అదే ఇప్పుడు వెంకయ్య నాయుడు రాష్ట్రపతి పదవికి కూడా అడ్డుగా మారిందని విశ్లేషణలు కూడా వస్తున్నాయి. నిజానికి అన్ని పార్టీలతో, అందరి నేతలతో వెంకయ్య నాయుడు సాన్నిహితంగా ఉంటారు. చంద్రబాబుతో అయితే కొంచెం ఎక్కువ దోస్తి ఉందని చెబుతారు. ఇక ఒకే సామాజిక వర్గం కావడం, ఏపీలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రో టీడీపీ స్టాండ్, ఇవన్నీ కలిసి ఏపీ రాజకీయాల పట్ల కేంద్ర పెద్దలకు ఒక అభిప్రాయాన్ని కలిగించాయని అంటారు. ఏది ఏమైనా వెంకయ్య నాయుడు రాష్ట్రపతి పదవికి యోగ్యుడైన వారే, కానీ అనేక సమీకరణాలు ఆయనకు ఆ పదవి దక్కనీయకుండా చేశాయని అంటారు. ఇప్పుడు యాంటీ టీడీపీ మీడియా అయితే చంద్రబాబు వలనే ఉన్నత ఆసనం పెద్ద ఆయనకు దక్కలేదని, దానికి టీడీపీ అనుకూల మీడియా చేసిన అతి కూడా ప్రధాన కారణమని చెబుతోంది. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియదు, కానీ మొత్తానికి పెద్ద ఆయన అధికార వైభోగం అయితే ఆగస్టుతో ఉపరాష్ట్రపతి పదవితో ముగియనుంది అని అంటున్నారు.